రాజసుధ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది. మరి జూలై మాసంలో కర్కాటక రాశి వారి గ్రహస్థితి మనం తీసుకున్నట్టయితే, గురువు 4వ ఇంట సంచారం చేస్తున్నారు, శని 6వ ఇంట సంచారము, కుచకేతువులు 7వ ఇంట సంచారము, రాహు 1వ ఇంట సంచారం చేస్తున్నారు. ఇది కర్కాటక రాశి వారి గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితి ఆధారంగా కొంత అనుకూలమైన పరిస్థితులు కర్కాటక రాశి వారికి జూలై మాసంలో కనిపిస్తుంది. మరి జూలై మాసంలో కర్కాటక రాశి వారు దూర ప్రయాణాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. బంధుమిత్రుల రాక ఈ జూలై మాసంలో చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే మీరు మధ్యవర్తిత్వం వహించిన వివాదాలన్నీ కూడా చాలా వరకు పరిష్కార మార్గంగా ప్రయాణం చేస్తాయి. బంధువుల తాకిడి అధికంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు అవసరానికి డబ్బులన్నీ చాలా వరకు అందే పరిస్థితి ఉంటుంది. ధనానికి చాలా వరకు లోటు ఉండదు. కానీ మనోవేదన ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. చాలా వరకు కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల గత 2 మాసాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఈ జూలై మాసంలో మిమ్మల్ని ఎక్కువగా వేధించే అవకాశం ఉంది. కొంతవరకు అధిక ఖర్చులు కూడా ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీ సంతాన విషయంలో కొన్ని శుభవార్తలు మీరు వినే అవకాశం కూడా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి కొంత పై అధికారుల యొక్క ప్రశంసలు, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం ఉంది. మరి మీరు అనుకున్న స్థలానికి బదిలీలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారస్తులకు ఫలితాలు మాధ్యమికంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా కొంత అనుకూలంగానే ఈ మాసంలో జూలై మాసంలో కర్కాటక రాశి వారికి మరి తీర్పులు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాలు నిర్వహించే వారికి, జాయింట్ వ్యాపారాలు నిర్వహించే వారికి కూడా తమ వ్యాపారాలు లాభాల బాటలో ముందుకు ప్రయాణం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా జూలై మాసంలో కొన్ని అనుకూలతలు కూడా ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు కూడా కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మంగళవారాలు చాలా వరకు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అలాగే దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం, దుర్గాష్టకాన్ని పఠించడం, ఇలాంటివి మీరు చేసుకున్నట్టయితే మీ జీవిత భాగస్వామితో వచ్చే మనస్పర్ధలు జూలై మాసంలో చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య పరిస్థితులు జూలై మొదటి 2 వారాల్లో కొన్ని అనారోగ్య సూచనలు ఉంటాయి. జూలై 3వ వారం నుంచి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. మరి మీ పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్. ఎవరైనా ఆస్ట్రాలజీ న్యూమరాలజీకి కన్సల్ట్ చేయాలనుకున్న వారికి కాంటాక్ట్ నెంబర్స్, అపాయింట్మెంట్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి. అయినా కూడా చెప్తున్నాను, కాంటాక్ట్ నెంబర్స్ 9676815666, 9677655966.